మనతో ఉన్నారు ఫిరోజ్ ఖాన్ గారు సార్ ఏంటి దీక్ష గురించి భవిష్యత్ కార్యాచరణ గురించి దీక్ష ఏమంటే రాహుల్ గాంధీ డిస్క్వాలిఫికేషన్ లైట్నింగ్ స్పీడ్తో అయింది కోట్ల మీద నమ్మకం ఉన్నది కానీ పార్లమెంట్ నడుస్తుంది అదాని గురించి జేపీసీ అడుగుతున్నాం అదాని గురించి ఎందుకు అడుగుతున్నాం మొత్తం లోకంకి ఇప్పుడు తెలిసిపోయింది ఎయిర్పోర్ట్స్ గాని సీ పోర్ట్ గాని రోడ్స్ గాని ఎలక్ట్రిసిటీ గాని కోల్ గాని డిఫెన్స్ గాని మీడియా గాని అన్ని అదాని చేతిలో ఉన్నది ఎస్బీఐ గాని ఎల్ఐసి గాని ఇన్ని లక్షల లక్షల కోట్లు ఎవరు ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు ఒక చిన్న చిన్న కేస్ కవితా లిక్కర్ స్కామ్ అది ఒక 100 కోట్ల స్కామ్ దానికే ఈడీ కవితకి పిలిపించి ఇన్వెస్టిగేషన్ ఇంట్రాగేషన్ అన్ని లొల్లి పంచాయత్ చేస్తున్నారు ఇక్కడ లక్ష లక్షల కోట్లు ఉన్నాయి అదానితో నరేందర్ మోదీకి ఏం సంబంధం ఇది ఏం డీలింగ్ ఏదైనా మాట్లాడితే అపోజిషన్ది గొంతు నొక్కుతున్నారు మీరు ఇప్పుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తర్వాత ఒక పెద్ద లీడర్ తయారైనారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పోయినప్పుడు చిన్నోడు కానీ మహిళ కానీ ముస్లోడు కానీ ఏదైనా రీజన్ కానీ రిలీజన్ కానీ కాస్ట్ కానీ క్రీడ్ కానీ అందరు రాహుల్ గాంధీతో అటాచ్ అయిపోయినారు ఇప్పుడు రాహుల్ గాంధీ ఏదైనా చెప్తుంటే అది హెడ్లైన్ అయిపోతుంది ఇప్పుడు ఎప్పుడైనా చూస్తారు మీ లైఫ్లో ఎవరికి గవర్నమెంట్ ఉన్నది వాళ్ళే పార్లమెంట్ ఆపుతున్నారు ఎందుకు అదాని సబ్జెక్ట్ రావద్దు సో ఇప్పుడు రాహుల్ గాంధీకి డిస్క్వాలిఫై చేస్తే శిక్ష ఖరారు చేస్తే డైవర్షన్ అవుతుంది చిన్నప్పుడు ఏం నేర్చుకున్నా డెమోక్రసీ అంటే డెలివర్ ఇప్పుడు డెమోక్రసీ అంటే డిక్టేటర్షిప్ డెమోక్రసీ అంటే డైవర్షన్ డెమోక్రసీ అంటే వేరే డిస్కషన్ కానీ నో సబ్జెక్ట్ సో మొత్తం బీజేపీ లొల్లి పంచాయత్ రాహుల్ గాంధీ మీద పోవాలి అదానీ స్టోరీ పక్కనే పోవాలి పార్లమెంట్ 6 ఏప్రిల్ దాకా ఉన్నది రాహుల్ గాంధీకి గెలికితే మొత్తం మీడియా ఇండియా రాహుల్ గాంధీ వెనక ఉంటాడు అదానీ డ్రామా చేస్తాడు ఇదే బీజేపీ స్ట్రాటజీ అండ్ దాని తర్వాత ఓబీసీకి ఏదో చెప్పినారు అరే అన్న మీ ఛానల్తో అడుగుతా బీజేపీ ఎప్పుడైనా ఓబీసీకి డెవలప్ చేసింది సో 60 crores పాపులేషన్ ఓబీసీ ఆ లెక్క పెట్టుకొని ఓబీసీకి చెప్పినారని వీళ్ళు మొదలు పెడుతున్నారు ఫైన్ నో ప్రాబ్లం 2 కోట్లు ఉంటాయి ఒక ఇన్స్టిట్యూషనల్ కోర్ట్ ఇంకా ఒక పబ్లిక్ కోర్ట్ ఒక కోర్టులో మాకు అగేన్స్ట్ ఆర్డర్ వచ్చింది నో ప్రాబ్లం పబ్లిక్ కోర్టులో పోతాం ఫైనల్ ఇన్ డెమోక్రసీ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ టు ద పీపుల్ జనతా జనార్దన్ కాబట్టి 100% రాహుల్ గాంధీ మీరు రాసుకోయాల ఎట్లా 1978లో ఇందిరాగాంధీకి డిస్క్వాలిఫై చేస్తే ఇందిరాగాంధీ 1980లో మళ్ళీ ప్రధాన మంత్రిలాగా వచ్చింది ఎట్లా వచ్చింది ఆంధీలాగా ఇప్పుడు చెప్తున్న 223 డిస్క్వాలిఫికేషన్ 224లో రాహుల్ గాంధీ ఇదే తుఫాన్ స్టైల్లో వచ్చి శాసనం చేస్తాం జై హింద్ జై కాంగ్రెస్